సో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ సో ఫ్రెండ్స్ మనం ఈ ట్యూటోరియల్లో ఇక్కడ చూడండి ఇక్కడ తీసుకున్నటువంటి లాస్ట్ ట్యూటోరియల్ వరకు మనం చెప్పుకున్నటువంటి ప్రోగ్రెస్ బార్స్ని ఏ విధంగా యానిమేట్ చేయాల్ చేయాలో మనం ఈ ట్యూటోరియల్లో నేర్చుకుందాం ఓకే సో దానికోసం మనం జేక్వరీ యానిమేట్ అనేటువంటి ఫంక్షన్ని యూజ్ చేస్తాం సో అది ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో నేను మై స్క్రిప్ట్ డాట్ జేఎస్ అనేటువంటిది తీసుకున్నాను సో ఈ ఫైల్ లోపల నేను కామెంట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో దానికోసం నేను ఇక్కడ ప్రోగ్రెస్ బార్స్ అనేది తీసుకున్నాను ఓకే సో ఓకే డన్ సో ప్రోగ్రెస్ బార్స్కి సంబంధించినటువంటి యానిమేషన్ని మనం ఇక్కడ చేసి చూసుకుందాం ఓకే సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ యొక్క డాక్యుమెంట్ డాట్ రెడీ అనేటువంటి ఫంక్షన్ని రాసుకుంటాను అండ్ నేను దానికి సంబంధించినటువంటి షార్ట్ ఫామ్ని రాసుకుంటాను ఓకే సో ఏ విధంగా అంటే డాక్యుమెంట్ డాట్ రెడీకి షార్ట్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా రాసుకుంటే మనకు ఈ యొక్క డాక్యుమెంట్ డాట్ రెడీకి షార్ట్ ఫామ్ అన్నమాట ఇది నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటున్నాను ఓకే మనం అలర్ట్ ద్వారా దీన్ని ఒకసారి చెక్ చేద్దాం ఐ ఆమ్ వర్కింగ్ అని రాసుకుంటున్నాను సో ఐ ఆమ్ వర్కింగ్ ఎస్ ఇక్కడ చూడొచ్చు మీరు ఐఎమ్ వర్కింగ్ అంటుంది ఓకే అంటే ఇది లోడ్ అయిపోతుంది ఓకే సో ఇది వర్క్ చేస్తుంది మనకు కంప్లీట్ డాక్యుమెంట్ లోడ్ అయిన తర్వాత ఇది తీసుకోవడం జరుగుతుంది ఓకే సో ఎనీవేస్ ఇక్కడ మనం వీటికి సంబంధించినటువంటి వర్క్ అనేది చేస్తున్నాం కదా సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం ప్రోగ్రెస్ బార్ చేసుకున్నట్లయితే ఒకసారి చూడండి సో ప్రోగ్రెస్ బార్ అనేటువంటి ఈ దీన్ని సెలెక్ట్ చేసుకుందాం ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంట్ అనమాట సో దాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం మనం ఇక్కడ జేక్వరీలో ఈ విధంగా డాలర్ సైన్ తీసుకొని దీంట్లోపల ఈ విధంగా తీసుకొని క్లాస్ కాబట్టి డాట్ యూజ్ చేస్తూ మనం ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఈచ్ అనేటువంటి ఫంక్షన్ని యూజ్ చేస్తాను సో ఈ ఈచ్ అనేటువంటి ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ ప్రోగ్రెస్ బార్స్ ఉన్నటువంటి ప్రతిదానికి ఇది అప్లై అవుతుంది ఓకే సో ఫంక్షన్ ఈ విధంగా తీసుకుంటాం ఎందుకంటే ఇవి మల్టిపుల్ ఉన్నవి కాబట్టి మనం ఈచ్ అనేటువంటిది తీసుకుందాం ఒక్కో ప్రోగ్రెస్ బార్కి ఈ ఫంక్షన్ అప్లై అవుతుంది ఓకే సో దీని లోపల మనం దీనికే మనం ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని దిస్ అనేటువంటిది యూజ్ చేస్తాం ఓకే అంటే దేనికి ఈ యొక్క ప్రోగ్రెస్ బార్కే మనం మళ్ళీ మళ్ళీ దీన్ని రాసుకోకుండా ఈ విధంగా దిస్ అనేది యూజ్ చేయవచ్చు అనమాట డాట్ యానిమేట్ అనేటువంటి ఫంక్షన్ని మనం యూజ్ చేయవచ్చు ఓకే సో దీని లోపల మనం ఈ యొక్క సిఎస్ఎస్కి సంబంధించినటువంటి విడ్త్ ప్రాపర్టీని మనం చేయాలనుకుంటున్నాం యానిమేషన్ అనేది కదా సో దానికోసం మనం ఏ విధంగా రాసుకోవచ్చు అనంటే ఇక్కడ రెండు కర్లీ బ్రెసెస్ తీసుకోవాలి సో దీని లోపల మనం ఇక్కడ మనం ఏదైతే ప్రాపర్టీని యానిమేట్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ రాసుకోవాలి అండ్ ఇక్కడ కామా ఇచ్చేసి ఈ కర్లీ బ్రేసెస్ తర్వాత ఇక్కడ టైమింగ్ అనేది రాసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైమింగ్ ఫస్టే సెట్ చేస్తున్నాను సో వన్ సెకండ్ అనమాట థౌసండ్ ఇచ్చామంటే వన్ సెకండ్ అని అర్థం సో ఇక్కడ మనం విడ్త్ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటున్నాం కదా సో నేను ఏం చేస్తానంటే విడ్త్ అనేది తీసుకున్నాను అండ్ దీనికి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాను అనుకోండి ఓకే సో ఇక్కడ సారీ దీనికి ఇది స్ట్రింగ్ టైప్ కాబట్టి మనం సింగిల్ కోడ్స్ ఆర్ డబుల్ కోడ్స్ అనేవి యూస్ చేయాలి ఓకే సో ఇక్కడ చూడండి మనం ఈ విధంగా అది ఆటోమేటిక్గా అన్నింటినీ ఫిఫ్టీ పర్సెంట్కి తీసుకెళ్తున్నాయి కదా సో కానీ నేనేం చేస్తున్నానంటే దీనికి ముందు ఇక్కడ చూడండి వీటిని అన్నింటినీ కూడా వీటన్నిటి విడుతూ మనం మన హెస్టేమల్ మార్కప్ లోపల జీరో చేసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నాలుగింటికి కూడా జీరో చేస్తాను సో ఇప్పుడు నేను జేక్వరీ ప్రకారం చూడండి యానిమేట్ అనే దాంట్లో వన్ సెకండ్ డ్యూరేషన్ లోపల ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్ళిపోవాలి ఓకే సో నేను రీఫ్రెష్ చేస్తాను చూడండి ఈ విధంగా జరుగుతుంది ఓకే గుడ్ కదా సో ఈ విధంగా మనకు చాలా చక్కగా అది యానిమేట్ అవ్వడం జరుగుతుంది కానీ యాక్చువల్లీ మనకు ఒక్కోటి ఒక్కో రకంగా ఉన్నవి సింగిల్ పర్సెంట్ ఇస్తే మనకు ఈ నాలుగు కూడా దాన్నే అది చేసుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పేది మీకు ఈజీగా అర్థం అవడం కోసం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్ అని ఇచ్చాను అనుకోండి ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది అన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపై చేయడం జరుగుతుంది కానీ మనకు ఆ విధంగా జరగకూడదు మరి ఏం జరగాలి అని అంటే దేని వాల్యూ ఉంటుందో అంత మాత్రమే జరగాలి సో అలాంటప్పుడు మనం ఏ విధంగా చేయవచ్చు అని అంటే ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ దీని విడ్త్ అనేది నేను డైనమిక్ వేలో తీసుకుంటాను అంటే దీన్ని తీసుకొని దిస్ అనేది తీసుకుంటే మనకి ఏమవుతుంది ఈ ప్రోగ్రెస్ బార్ అనేది సెలెక్ట్ అవుతుంది ఓకే సో దీని లోపల మనం డాట్ ఓకే డాట్ ఏటీఆర్ అంటే యాట్రిబ్యూట్ అనమాట ఓకే సో ఈ యాట్రిబ్యూట్ని తీసుకోవాలి అంటే యాట్రిబ్యూట్ యొక్క వాల్యూని తీసుకోవాలి అంటే ఏ యాట్రిబ్యూట్ అంటే ఇక్కడ దీంట్లో ఉన్న యాట్రిబ్యూట్స్ని మీరు చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి సో ప్రోగ్రెస్ బార్ అనేది ఇది అనమాట దీంట్లో రోల్ అనే యాట్రిబ్యూట్ ఉంది స్టైల్ అనే అట్రిబ్యూట్ ఉంది ఏరియా వాల్యూ నవ్ అనే అట్రిబ్యూట్ ఉంది ఇక్కడ ఏరియా వాల్యూ మినిమమ్ ఏరియా వాల్యూ మ్యాక్సిమమ్ ఈ విధంగా ఆట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి కానీ మీరు ఏరియా వాల్యూ నవ్ అనేటువంటి దీన్ని చెక్ చేస్తే కనుక ఇక్కడ నైంటీ ఫైవ్ ఉంది అండ్ ఇక్కడ ఎయిటీ ఉంది దేనికి దాని అంతా ఉందనమాట ఓకే సో కాబట్టి మనం దీన్ని టార్గెట్ చేస్తే కనుక మనం దీని నుంచి దాని వాల్యూని తీసుకోవచ్చు ఓకే సో ఇక్కడ చూడండి ఏరియా వాల్యూ నౌ అనేటువంటిది అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉందన్నమాట ఓకే సో ఇప్పుడు మనం దీన్ని టార్గెట్ చేద్దాం సో దానికోసం నేను ఈ విధంగా తీసుకుంటున్నాను అండ్ ఇది ఈ విధంగా తీసుకోవచ్చు దీని యొక్క వాల్యూ వచ్చింది అయితే సేవ్ చేస్తున్నాను కానీ మనకు అది పూర్తి స్థాయిలో వర్క్ అవ్వలేదు అంటే అది పిక్సెల్స్ లాగా తీసుకుంటుంది చూడండి దేని వాల్యూని బట్టి దాని యొక్క పిక్సెల్స్ అనేది వస్తుంది సో మనకి ఏం కావాలి పర్సంటేజ్ కావాలి కాబట్టి మనం దీనికి కన్కార్టినేట్ చేయాల్సి ఉంటుంది పర్సెంట్ సైన్ని ఓకే సో ఇప్పుడు చూడండి మీరు ఈ విధంగా ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇది ఎయిటీ పర్సెంట్ ఇది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ని యాక్టి యాక్యుపై అనేది చేయడం జరిగింది మీరు మరోసారి చూడండి ఈ విధంగా చూడండి నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా పర్ఫెక్ట్గా దాని యొక్క విడ్త్ని ఆక్యుపై చేయడం జరుగుతుంది ఓకే సో కానీ ఇక్కడ మీరు ఒక సమస్య ఉంది గమనించవచ్చు ఎలా అంటే ఇక్కడ చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేశాను అనుకోండి ఓకే ఓపెన్ చేస్తాను అండ్ ఆ తర్వాత నేను ఇక్కడ ప్రోగ్రెస్ బార్స్కి వెళ్తున్నాను ఇవి ఆల్రెడీ యానిమేట్ అయి ఉంటున్నాయి కానీ మన మరి యూజర్ ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తాడు దీన్ని అంటే యూజర్ ఈ విధంగా ఎప్పుడైతే స్క్రోల్ చేస్తాడో ఇక్కడికి ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మాత్రమే ఇవి ఆనిమేట్ అవుతే యూజర్ అవి చూడగలుగుతాడు ఓకే మనకి ఇవి వర్క్ చేస్తున్నాయండి ఏస్ చేస్తున్నాయి చూడండి కానీ ఇది యూజర్ ఎక్స్పీరియన్స్కి దూరంగా ఉంది కాబట్టి మనం ఈ ఆన్ స్క్రోల్ని మనం ఎనేబుల్ చేయడానికి ఏం చేయాలంటే మనం ఒక ప్లగిన్ని తీసుకోవాల్సి ఉంటుంది సో దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేయొచ్చు ఏంటి అనేటువంటి విషయాలను మనం నెక్స్ట్ టుడోలో తెలుసుకుందాం ఓకే ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్